ప్రతినిధిత్వం జరుగుతుంటే ఈ పనులు వచ్చాయి. ఇప్పుడు దేశానికి ఏం కావాలి? నాకు ఎవరో కలిసిన కొన్ని పార్టీల మిత్రులు కలిసిన ఒక సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు వచ్చారు. జాతీయ నాయకులు ఇక్కడ వాళ్ళకి సమావేశం ఉంటే వాళ్ళు వచ్చారు. ఏమిటండి ఏం చేస్తున్నారు మంచి చెడ్డ మాట్లాడుతారు. దేశాన్ని ఇప్పుడు మనం అందరం ఏకం కావాలండి, అందరం ఒకటి కావాలి. దేనికోసం నేను అడిగి ఒకటి కావాలి నిజమే, దేనికోసం? ఆ బీజేపీ పార్టీని గద్దె దించాలి, అది అందరం మన లక్ష్యం కావాలి. ఇది చెత్త ఏజెండా, దయచేసి నేను మేంబర్ రానని చెప్పాను. ఎవరినో గద్దె దించడం కోసం, ఎవరినో గద్దె ఎక్కించడం కోసం జరగాలన్న ప్రయత్నం. గద్దె ఎక్కించాల్సింది భారతదేశ ప్రజలను, పార్టీలను కాదు. రిలీఫ్ రావాల్సింది ప్రజలకు, పార్టీలకు కాదు. ఎంతమంది ప్రధానమంత్రులు రాలేదండి? ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు మారలే? మారవలసింది ప్రభుత్వాలు కాదు, మారవలసింది ప్రజల జీవితం, దేశ జీవన స్థితిగతులు, మౌలిక పరిస్థితులు, కనీస ప్రాథమిక అవసరాలు తీర్చేటువంటి మౌలిక సదుపాయాలు, అందరూ తలెత్తుకొని గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రం నేను పేరు చెప్పకూడదు, చెప్పలేను.